you know. హలో అండి, ఎలా ఉన్నారు? మీరు విన్నట్టు బిగినింగ్లో మా పాప నేరా, పెద్ద పాప 3 ఇయర్స్ కంప్లీట్ అయింది, 4th ఇయర్లోకి ఎంటర్ అయింది. సో చిన్న సెలబ్రేషన్ అండి, చాలా సింపుల్ సెలబ్రేషన్. పక్కింటి వాళ్ళని మాత్రం పిలిచాను, మా నైబర్స్ లెఫ్ట్ రైట్ అండ్ ఎదురుగా వాళ్ళని. అండ్ అందరూ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు, ఆ డీటెయిల్స్ చెప్తాను. సో కేక్ కట్ చేసేసి జనరల్గా సో కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, అందరికీ కేక్ ఇస్తున్నాను. మీరు చూస్తున్న ఈ గ్రీన్దే, ఇది స్పెషల్ అండి. ఇక్కడ కొంచెం స్పెషల్గా అంటే యూజువల్గా బర్త్డేస్కి తీసుకుంటారంట, మేము అది తెచ్చాము. మీరు అంటే అది రెడీమేడ్గా ఉంది, నేను లాస్ట్ 2 డేస్ వరకు చేయాలా వద్దా అన్నట్టుగానే ఉన్నాను. ఎందుకంటే నేను బర్త్డే సెలబ్రేషన్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, కానీ పిల్లలకు కదా అని చేశాను. తనకు కొంచెం ఆ రోజు స్పెషల్గా ఉండాలి, బర్త్డే రోజు తను స్పెషల్గా ఫీల్ అవ్వాలి అనేది చిన్న మెమొరీ కోసం అండి. అండ్ మెయిన్గా నేను ఈసారి పిల్లల్ని పిలిచాను అనమాట, ఎందుకంటే తనకు కొంచెం పిల్లలతో మింగిల్ అవ్వాలని. ఇక్కడ పక్కన నైబర్స్ ఆల్మోస్ట్ మేము 1.5 ఇయర్ అవుతున్నా కూడా ఇంకా అంతగా మింగిల్ అవ్వలేదు, ఎందుకంటే ఆబ్వియస్గా వింటర్స్ ఎక్కువ ఒకటి ఎక్కువ కలరు, సమ్మర్స్లో అయితే కొంచెం బయట ఆడతారు. సో మా పాప కొంచెం చిన్నది కూడా అంత కలిసేది కాదు. సో ఈ మధ్య కొంచెం పర్లేదు, అందరితో కలుస్తుంది. సో తనకు కొంచెం అలవాటు అవుతారని. సో కిడ్స్ మెయిన్ కిడ్స్ పార్టీ కాబట్టి తన కోసం పిలిచాను. బేసికలీ స్వీడన్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆబ్వియస్గా అండి, యాక్చువల్గా మనం ఇండియాలో ఇప్పుడు సెలబ్రేట్ చేసేది మనం వీలేదు అంటే స్వీడన్ వాళ్ళని కాదు, అవుట్ ఆఫ్ ఇండియన్ అంటే ఇండియన్ కల్చర్ కాదు. మనకు తెలిసిన విషయమే, కేక్ కట్ చేయడం, క్యాండిల్స్ ఊదటం, ఇదంతా మన కల్చర్ కాదు. ఇండియాలో ఉండుంటే కూడా అక్కడ కూడా కేక్ కట్ చేసేదాన్ని, కానీ నాకు డిఫరెంట్గా సెలబ్రేట్ చేయటం ఇష్టం. ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, భోజనాలు కానీ, పెద్దవాళ్ళకి కాళ్ళు మొగించడం కానీ అలా ఉంటుంది మా ఇంట్లో అయితే అట్లీస్ట్. సో ఇక్కడ కాబట్టి ఇలానే చేయాలి. సో బ్లూ డ్రెస్ వేసుకున్నది మా పాప నేయ్రా, పింక్ డ్రెస్ మా పాప చిన్న పాప నీల్సా అనమాట, తను లైక్ 1.5 ఇయర్ నియర్లీ. సో మా ఇంటి ఎదురుగా వచ్చేసి జర్మన్స్ ఉన్నారండి, వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. అండ్ మా లెఫ్ట్లో వచ్చేసి చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళు పోలాండ్ అండి. అండ్ మా రైట్లో స్వీడిష్ వాళ్ళు. సో అందరం మిక్స్ ఉన్నారు పిల్లలు, అన్ని కంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్. పక్కన పోలాండ్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ 6 ఫ్యామిలీస్ ఉన్నాయి, అంటే 6 కపుల్స్ ఉన్నారు విత్ కిడ్స్ అనమాట. అండ్ ఈచ్ కపుల్లో ఆ పార్ట్నర్స్ ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు. నాకు ఇంక కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు, కుదిరితే వాళ్ళతో ఎప్పుడైనా కలవాలి, అందరు డీటెయిల్స్ కనుక్కొని ఒక వీడియో చేయాలని ఉంది. సో ఇప్పుడు ఈయన చూస్తున్నారు కదా, ఇతను మా నైబర్ ఆపోజిట్లో ఉంటారు, వీళ్ళు జర్మన్స్ అనమాట. స్వీడిష్ వాళ్ళు అయితే స్వీడిష్లో ఒక సాంగ్ పాడతారండి బర్త్డేకి. సో సేమ్ దాని మీనింగ్ కూడా 100 ఇయర్స్ బతకండి, అంటే 100 ఏళ్ళు జీవించాలి అనే అర్థమే వస్తుంది మనకులాగే. అది వాళ్ళు పాడి విష్ చేస్తారు. అండ్ సేమ్ అండి ఇక్కడ కూడా, అంటే కేక్ కట్ చేయటం లేదంటే చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ఎక్స్పెక్ట్, పిల్లలకి ఏదైనా మనం ఇస్తాము జనరల్గా, అది జనరల్గా అందరూ ఇస్తారు ఇక్కడ. అది ఏదైనా ఇక్కడ కాస్ట్లీ గిఫ్ట్స్ అంటూ ఏమీ ఇవ్వరండి రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి, అంటే ఏదైనా సరే జస్ట్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది లేదంటే ఏదైనా జస్ట్ ఆడుకోవటానికి. సో కాస్ట్లీ గిఫ్ట్ ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యరు, మనం కూడా ఏమి ఇవ్వలేదండి. సో నేనేం తెచ్చానంటే కేక్ ఒకటి, చిన్న సింపుల్ స్నాక్స్ ఉంటాయని చెప్పాను, ముందే మెను కూడా చెప్పాను. దాన్ని బట్టి పిల్లలు కొంతమందికి ఇక్కడ అలర్జీస్ కానీ, లేదా వాళ్ళ టైమింగ్స్ కానీ, లేదంటే వాళ్ళకి నచ్చినవి అయినా తెచ్చుకుంటారు కూడా, అంటే డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ ముందే అడుగుతారు. ఆబ్వియస్గా నేను చెప్పాను అండ్ ఏమేమి ఉంటుంది అని. సో మన మెనూలో సింపుల్, అక్కడ మీరు కార్నర్లో చూస్తున్నట్టు పిజ్జా అండి, పిజ్జా ఒకటి, కుక్కీస్, స్మూతీస్, ఐస్ క్రీమ్ అండ్ ఫ్రూట్స్ పెట్టాను, ఫ్రూట్స్ ప్లాటర్ ఒకటి అండ్ కుక్కీస్, చిన్న చిప్స్. సో యాక్చువల్లీ హాట్ డాగ్స్ అవి పెడతారంట, మనం నాన్ వెజ్ తినాం కాబట్టి అది పెట్టలేదు, వెజ్ ఆబ్వియస్గా తినలేరు, బాగుండదు అందుకని పెట్టలేదు. అండ్ కేక్ అండి, సో సింపుల్గానే మీరు చూసినట్టు అసలు చాలా సింపుల్గా డెకరేషన్ కూడా, జస్ట్ ఒకటి తనకు నేయ్రాకి కొంచెం స్పెషల్గా అనిపించాలని తప్పితే పెద్దగా అంతగా ఏం చేయలేదు. అండ్ మెయిన్గా ఇక్కడ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో చెప్తాను, ఎస్పెషలీ డే కేర్, ఎందుకంటే ఇప్పుడు నేయ్రా నిల్సా ఇద్దరు డే కేర్ వెళ్తున్నారు కదా,
ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా అంతే, ఎవ్రీ ఇయర్ ఏం చెప్తారంటే ఏదైనా ఫ్రూట్స్ అన్నమాట, రెండు మూడు రకాలు మీ ఇష్టము. జనరల్గా వేరే ఫుడ్ ఏది అలో చేయరు, మనం ఇంట్లో ఏదైనా హోమ్ ఫుడ్ చేసిస్తాము లేదంటే బయట ఫుడ్ అలో చేయరు. సో ఓన్లీ ఫ్రూట్స్ తెమ్మంటారు, ఫ్రెష్ ఫ్రూట్స్. అలాగే మేము రెండు మూడు రకాలు గ్రేప్స్ అండ్ కివీస్ అండ్ బెర్రీస్ తీసుకెళ్ళింది తను మార్నింగ్ అలా డ్రాప్ చేసేటప్పుడు, దానితో పాటు ఇచ్చేసాడనమాట. సో అలా అక్కడ కూడా సేమ్ అండి, నేరాకి చిన్న అందరినీ పిల్లలందరినీ గ్యాదర్ చేసి లైక్ ఒక చిన్న సాంగ్ పాడతారు, అదే స్వీడిష్లో 100 ఏళ్ళు బతకాలి అని ఒక సాంగ్ చేసేస్తారు అనమాట, పాడతారనమాట. ఈసారి థర్డ్ ఇయర్కి స్పెషల్గా తనకు ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు, చిన్న లైక్ అట్ట దాంట్లో చిన్న మట్టి, చిన్న కొన్ని విత్తనాలు, పూల మొక్కల్లో విత్తనాలు వేసి తనకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో వాటర్ చేయమని ఇచ్చారంట, ఇంకా అది స్టార్ట్ చేయలేదు, చేయిస్తాను తనతో, అది గిఫ్ట్ అనమాట. సో తనకి లైక్ స్పెషల్ డే ఫీల్ అవ్వటానికి ఇంకా కొంతసేపు ఆ పిల్ల మనం ఇచ్చిన ఫ్రూట్స్ అన్ని వాళ్ళు పిల్లలతో ఇప్పిస్తారనమాట, కలిసి కూర్చొని తింటారు. అంతే సింపుల్ అండి, ఇక్కడ పెద్దగా హంగామా ఏమి ఉండదు. అదే ఇంట్లో అయితే ఇక్కడ అంటే ఫ్రెండ్స్ వాళ్ళ, ఇప్పుడు కొంతమంది మామూలుగా మేము అనుకున్నాము స్కూల్లో ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఆబ్వియస్గా కొంచెం గ్యాంగ్ అంటే కొంత ఇద్దరితో లేదా 10 మందితో ఆడుతూ ఉంటారు కదా, ఆ పిల్లల్ని పేరెంట్స్ని పచ్చం చేసుకొని లేదంటే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేస్తారు. సో అలా తెలిసిన వాళ్ళతో కొంచెం సెలబ్రేట్ చేస్తారు. అండ్ సేమ్ కాన్సెప్ట్, ఇంకా కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ లేదంటే వాళ్ళు ఏదైనా గిఫ్ట్ తెస్తారు, కొంతమంది ఈవెన్ ఫుడ్ ఆర్ డ్రింక్స్ కూడా కొన్ని తెస్తారు, అలా కూడా ఉంటుంది. సో బేసికల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. ఇంకొంతమంది కొంచెం పెద్దగా అయిన పిల్లలకైతే కింద వాళ్ళకి అంటే ఒక సపరేట్ రూమ్ ఇచ్చేసి ఒక మ్యూజిక్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తెప్పించేసి వాళ్ళే కొన్ని గేమ్స్ అంతా ఆడుకుంటారు. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా లైక్ నేను కనుక్కున్నాను అనమాట ఎలా చేస్తారు ఏంటి అని. ఈవెన్ కొన్ని థీమ్స్ పెట్టచ్చు, కొన్ని గేమ్స్ ఇంట్లో పెట్టచ్చు, ఏదైనా మ్యూజిక్ పెట్టి లేదంటే లాస్ట్లో ఈ గిఫ్ట్స్ ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్స్, అవి కొంచెం ట్రెజర్ హంట్ లాగా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మీరు కొత్తగా. సో నేను స్వీడన్ స్వీడిష్ అమ్మాయిని మా కలిగిని అడిగితే ఏం చెప్పింది అంటే అదే అప్ టు 18 ఇయర్స్, 18 ఇయర్స్ వచ్చిన తర్వాత లైక్ అడల్ట్ కదా, అప్పటి వరకు ఎవ్రీ ఇయర్ లైక్ ఫ్రెండ్స్ కిడ్స్ని పిలిచి ఇలా చేస్తారు. ఇంకోటి అండి ఇక్కడ నేను కూడా పిల్లల్ని మాత్రమే పిలిచాను, బట్ పిల్లలతో పాటు ఒక పేరెంట్ వస్తారు వాళ్ళని అకంపెనీ చేయడానికి, పిల్లలు కాబట్టి వాళ్ళు చూసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కూడా 3-4 ఫ్యామిలీస్ వచ్చారు, ప్రతి కిడ్స్కి వాళ్ళ పేరెంట్ ఒకళ్ళు మదర్ ఆర్ ఫాదర్ వచ్చారనమాట తోడుగా. సో ఇంకా కొంతమంది వెళ్తున్నారు. సో మా నైరాతోనే రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పిస్తున్నానండి, ఏం లేదు చిన్న ప్యాక్లో బ్యాగ్లో లైక్ ఒక అన్ని ఒక దోసడు దోసడు అన్ని క్యాండీస్ అండి, చాక్లెట్స్ క్యాండీస్ అన్నీ మిక్స్ చేసి దాంట్లో వేసి ఒక పెన్సిల్ వేసి ఇస్తున్నాను, ఇప్పిస్తున్నాను తనతో. సో ఇవ్వటం కూడా నేర్పించాలనేది నాకు చిన్న కాన్సెప్ట్, మనుషులతో కలవాలి ఇవ్వటం నేర్పించాలి. సో షీఈస్ హ్యాపీ, తను కొంచెం తను స్పెషల్గా ఫీల్ అయింది, నా మెయిన్ గోల్ అదే అనమాట, తన బర్త్డే రోజు తను స్పెషల్గా ఫీల్ అవ్వాలని. అండ్ ఆఫ్ కోర్స్ స్మాల్ మెమొరీ తనకి గుర్తుంటుందా అనుకుంటున్నా నేను కొంచెం కొంచెం అని అట్లీస్ట్. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మెమొరీ కోసం అండి. సో అందరికీ కుకీస్ అదో తను ఇస్తానని పరిగెడుతుంది నా వెనుక, ఆఫ్ కోర్స్ అందరికీ తనతోనే ఇప్పించాను. అండ్ షీఈస్ హ్యాపీ. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు నేను చాలా సింపుల్గానే, నాకు ఎక్కువ డెకరేషన్ చేయటం రాదు లేదంటే ఎక్కువ పిల్లల్ని రెడీ చేయడం రాదు, ఎందుకంటే నేను అలానే ఉంటాను. సో అందుకే చాలా సింపుల్గా అన్నమాట. అండ్ ఇంకా అందరికీ పిల్లలకి మ్యాక్సిమం లైక్ 10 ఇయర్స్ లోపే వచ్చారు ఇద్దరు, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 10 మంది పిల్లలండి అందరు వచ్చారు, అందరికీ కుకీస్ అదే క్యాండీస్ ఇచ్చాను. ఇంకా పెద్ద పిల్లలకి మాత్రం ఇద్దరికి జస్ట్ కేక్ ఇచ్చి పంపించాను, వాళ్ళ ఆ పిల్లలు నాకు తెలుసు మా ఇండియన్ పిల్లలు ఇద్దరు, వాళ్ళకి కేక్ ఇచ్చి పంపించాను తనకి ఇష్టమని. అది అండి చిన్న సెలబ్రేషన్. ఆఫ్ కోర్స్ అండి అందరూ గిఫ్ట్స్ తెచ్చారు, చిన్న చిన్న గిఫ్ట్స్ లేకైనా క్రేయాన్స్ కానీ పెన్సిల్స్ స్లేట్స్ కానీ చిన్న పజిల్స్ అండ్ రూబిక్ క్యూబ్స్ ఇలాంటివన్నీ తెచ్చారు ప్రతి ఒక్కళ్ళు. ఆఫ్ కోర్స్ ప్రతి ఫ్యామిలీ తీసుకొని వచ్చారనమాట అందరూ. సో అలా సింపుల్గా చిన్న బర్త్డే సెలబ్రేషన్ చేసి అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి ఇంకా అందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు. తను ఫస్ట్ కొంచెం అంటే కొత్త వాళ్ళు కదా అన్నట్టుగా ఉంది, బట్ తర్వాత అందరు కలిసిపోయింది అట్లీస్ట్. అంటే తనకు పీపుల్ ఉంటే ఇష్టము, స్టార్టింగ్లో కొంచెం జంగుతుంది తర్వాత కలిసిపోతుంది, ఎంజాయ్ చేస్తుంది ఆ అట్మాస్ఫియర్ని. నాకు కూడా యాక్చువల్గా అండి అందరూ ఉంటే ఇష్టము. సో అది అండి.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా పాపని బ్లెస్ చేయండి. మా చిన్నపిల్ల హడావుడిగా చూసేస్తుంది అందరినీ, ఏం జరుగుతుందా ఏంటి అని. తనకు అర్థం కావట్లేదు పాపం. నా వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం. సో అది అండి, అందరికి బాయ్ బాయ్ చెప్పేసాము. బాయ్.